उम्मडी एपी सीएम दिवंगत वाईएस राजशेखर रेड्डी वर्धंती संदर्भंगा आयन सतीमणि वाईएसआर कांग्रेस गौरवाध्यक्षुरालु विजयम्म हैदराबाद आत्मीय सम्मेलनम एर्पाटु चेशारु। హెచ్ఐసిసిలో ఏర్పాటు చేసిన సంస్మరణ సభకు తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఆహ్వానించారు। గతంలో వైఎస్తో కలిసి పనిచేసిన ముఖ్య నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర రంగాల్లోని ప్రముఖులను ఆహ్వానించారు విజయమ్మ। గడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్కు నివాళి కార్యక్రమాన్ని అటెండ్ అయ్యారు జగన్, శర్మిల। అయితే అన్న చెల్లెళ్ళు కనీసం పలకరించుకోలేదు, తాను ఒంటరి అయ్యా, కన్నీరు ఆగడం లేదని శర్మిల ట్వీట్ చేశారు। ఏపీ మంత్రి బొత్సతో పాటు ముఖ్య నేతలకు ఆహ్వానాలు వెళ్ళాయి। అయితే పార్టీ ఆదేశాలతో వారు హాజరు కావొదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది। తెలంగాణలో వైఎస్ శర్మిల పార్టీ ఏర్పాటు నేపథ్యంలో విజయమ్మ ఆత్మీయ సమ్మేళనం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది। వైఎస్ చనిపోయిన 12 ఏళ్లకు మీటింగ్ పెట్టడం ఏంటనే చర్చ జరుగుతోంది। అప్పటిలో వైఎస్ తో ఉన్న నేతలంతా కాంగ్రెస్ లో ఉన్నారు, ఇంకా కొంతమంది అధికార టిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు। ఢిల్లీలో టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ శంకుస్థాపన కార్యక్రమం ఉండడంతో వరంతా అక్కడికి వెళ్ళారు। ఒకవేళ హైదరాబాద్ లో ఉన్న నేతలు ఆత్మీయ సమ్మేళనానికి వచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది। ఇక కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం మీటింగ్ కు వెళ్తారని చెప్పారు। మాజీ ఎంపీ కేవీపీ కూడా మీటింగ్ కు వెళ్తారని తెలిపారు। అటు ఎంఐఎం చీఫ్ ఎంపీ అసదుద్దీన్, వైఎస్ అంటే తమకు అభిమానం ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో సమ్మేళనానికి వెళ్ళడం కుదరడం లేదన్నారు। మరోవైపు కాంగ్రెస్ నుంచి కూడా ఆత్మీయ సమ్మేళనానికి ఎవరు వెళ్ళొద్దని ఆదేశాలు ఇచ్చారు। రెండు రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు రేవంత్, శైలజానాథ్, సిఎల్పి నేత భట్టి విక్రమార్క తీసుకున్న నిర్ణయం ప్రకారం కార్యక్రమానికి ఎవరు వెళ్ళొద్దన్నారు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్। సో మరిన్ని డీటెయిల్స్ మదార్ నడికి తెలుసుకుందాం। మదార్, కాంగ్రెస్ వైసీపీ దూరంగా ఉండాలని నిర్ణయించాయి, ఆ మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? సూర్య, సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే ఈ సంస్మరణ సభకు దాదాపుగా 300 పైగా రాజకీయ అలాగే ఇతర రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులను వైఎస్ విజయం ఆహ్వానించారు। ఎవరైతే వైఎస్ఆర్తో అనుబంధం ఉందో వారందరినీ కూడా దాదాపుగా ఆహ్వానించారో, అయితే వారందరూ కూడా ఈ కార్యక్రమానికి ఎంతమంది హాజరవుతారు అనే దానిపైన మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది। ఇప్పటికే హెచ్ఐసిసిలో దాదాపుగా 300 మందికి సరిపడా ఏర్పాట్లు అనేది కూడా చేశారు। దాదాపుగా 37 మందికి పైగా వక్తలను కూడా వారు సిద్ధం చేసుకున్నారు, అంటే స్టేజ్ పైన ఒక 37 మందికి వైఎస్తో తమకున్నటువంటి అనుబంధాన్ని వివరించే దిశగా వారు అన్ని ఏర్పాట్లు అనేది కూడా చేసుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు వైసీపీ నుంచి కావచ్చు, టీఆర్ఎస్లో ఉన్నటువంటి పలువురు కీలకమైనటువంటి నేతలు, బీజేపీలో ఉన్నటువంటి నేతలను కూడా ఆహ్వానించారు। వారందరూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, ఈ సంస్మరణ సభ వెనుక రాజకీయ ప్రేరేపితాలు ఉన్నాయి, కాబట్టి ఈ సభకు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎవరూ హాజరు కాకూడదంటూ కూడా ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే అఫీషియల్గా ప్రెస్ రిలీజ్ అనేది కూడా రిలీజ్ చేశారు। ఖచ్చితంగా ఎవరైతే హాజరవుతారో వారికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా ఏఐసిసి పర్యవేక్షిస్తుంది, పరిశీలిస్తుంది అనేటువంటి అర్థం వచ్చేలాగా హెచ్చరికలు జారీ చేసినట్లుగానే మనం చూడాల్సి ఉంటుంది। ఇక వైసీపీ నుంచి కూడా జగన్కే ఇటు ఇన్విటేషన్ లేదు, మిగతా మంత్రులకు కూడా ఇన్విటేషన్ లేదనేటువంటి సమాచారం అంతా ఉంది। కేవలం బొత్స సత్యనారాయణకు మాత్రమే ఈ ఆత్మీయ సమ్మేళనానికి పాల్గొనాల్సిందిగా ఆహ్వానం అందినట్లుగా కూడా తెలుస్తోంది। ఇక టీఆర్ఎస్ నుంచి కనుక చూసుకున్నట్లయితే సబితా ఇంద్రారెడ్డి అలాగే సునీతా లక్ష్మారెడ్డి, దానం నాగేందర్ వంటి నేతలకు ఆహ్వానాలు వచ్చాయి, కానీ వారు ఈరోజు ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆఫీస్ శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా వారందరూ కూడా ఢిల్లీకి వెళ్ళారు। టీఆర్ఎస్ నుంచి కూడా దాదాపుగా ఎవరూ వచ్చేటువంటి అవకాశాలు లేవు। అయితే ఈరోజు ఉదయం కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, అలాగే నిన్న మల్లురావి కూడా ఈ సంస్మరణ సభకు హాజరవుతాము, వైఎస్ అంటే వ్యక్తిగతంగా తమకు ఎంతో అభిమానం ఉంది, కాబట్టి ఈ సభకు హాజరవడంలో తప్పేముంది అనేటువంటి దిశగా, ఎందుకంటే ఆత్మీయ ఇది సంస్మరణ సభ, పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా విజయమ్మ పెడుతున్నారు అనేటువంటి ఇన్విటేషన్ ఇచ్చారు, కాబట్టి తమకున్నటువంటి వైఎస్తో తమకున్నటువంటి అనుబంధం మేరకు తాము ఈ సభకు వెళ్తే తప్పేంటి అనేటువంటి దిశగా వారు మాట్లాడినప్పటికీ కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీ అధికారికంగా నిర్ణయం తీసుకున్నారు। ఏపీ పిసిసి నుంచి కావచ్చు అలాగే తెలంగాణ కాంగ్రెస్ నుంచి కావచ్చు ఎవరు కూడా ఈ సంస్మరణ సభకు వెళ్ళకూడదు, రాజకీయ ప్రేరేపిత ఉద్దేశాలు ఉన్నాయనేటువంటి అంశాన్ని కూడా వారు సూచించారు, కాబట్టి ఈ ఆ సూచనలు వచ్చిన తర్వాత ఎంతమంది హాజరవుతారనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది। ఇక ఉదయం నుంచి కూడా ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్లో వెళ్ళి వారందరూ కూడా నివాళులు అర్పించారు, అక్కడ ఉన్నటువంటి ఇంట్రెస్టింగ్గా ఈరోజు ఇష్యూస్ కూడా కొన్ని జరిగాయి, పక్కపక్కన శర్మిల ఉన్న జగన్ ఉన్నప్పటికీ కూడా ఒకరినొకరు పలకరించుకోలేదు, కనీసం విష్ చేసుకున్నటువంటి కార్యక్రమం కూడా జరగలేదు,
కాబట్టి కొంతకాలంగా ఇద్దరి మధ్య జగన్ మధ్య కావచ్చు శర్మిల మధ్య కావచ్చు కొంత విభేదాలు ఉన్నాయి ఆ నేపథ్యంలోనే తెలంగాణలో పార్టీ పెట్టారనేటువంటి అంశాలు కూడా ప్రచారంలో ఉన్నాయి వాటికి బలం చేకూరేలాగా ఈ రోజు కనీసం పలకరించుకోలేదు ఆ తర్వాత శర్మిల ట్వీట్ చేసింది ట్వీట్లో కూడా ఒంటరిని అయిపోయాను కన్నీరు ఆగనంటుంది కూడా అంటూ కూడా ఒక ట్వీట్ చేశారు అటు జగన్ చేసినటువంటి ట్వీట్ కూడా ఇద్దరికి ఫుల్ కాంట్రాస్ట్ ఉంది కనీసం తాను తోడుగా ఉంటాను అనేటువంటి మాట కూడా ఎక్కడ చెప్పనటువంటి పరిస్థితి ఎదురు పక్క పక్కన ఉన్నా కూడా కనీసం పలకరించుకోలేదు ఇద్దరి మధ్య గ్యాప్ అనేది కూడా పెరుగుతూ వస్తుంది అనేటువంటి మాటలకు ఈరోజు జరిగినటువంటి ఘటన కూడా తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు అయితే సాయంత్రంకి సంబంధించి ఈరోజు జరుగుతున్నటువంటి సభకు సంబంధించి ఏపీ సీఎం జగన్కు ఇన్విటేషన్ లేదు కాబట్టి ఆయన కూడా హాజరయ్యేటువంటి అవకాశం లేదు ఇక వైసీపీ నుంచి కూడా ఎవరు వచ్చేటువంటి అవకాశాలు కనబడతలేవు మొత్తంగా వీరు 300 మంది ప్రముఖులను ఆహ్వానించిన ఇటు సినీ ఇండస్ట్రీ నుంచి మెగాస్టార్ చిరంజీవిని అలాగే నాగార్జునను దిల్రాజు సూపర్ స్టార్ కృష్ణ అలాగే కొంత వైద్యులను కూడా ప్రముఖ వైద్యులను కూడా పిలిచారు శాంత బయోటెక్ ఎండీని కావచ్చు గ్లోబల్ ఎండీని కావచ్చు ఇలా వీరందరి ప్రేరణను పిలిచినప్పటికీ వారు ఎంతమంది హాజరవుతారు ఎందుకంటే ఇప్పటికే కొంతమంది తాము హాజరవుతామంటూ కూడా కొంతమంది చెప్పారు జస్టిస్ రిటైర్డ్ జస్టిస్ సుభాష్ రెడ్డి కావచ్చు శాంత బయోటెక్ ఎండీ కావచ్చు అలాగే వీరందరూ కూడా హాజరవుతామని చెప్తున్నప్పటికీ రాజకీయ ప్రముఖులు ఎంతమంది ఈ కార్యక్రమంలో భాగమవుతారు అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది సూర్య రైట్ థ్యాంక్ యూ మదర్